10 లక్షలు విలువ చేసే అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు ఎస్సీబీ అధికారులు. గుంటూరు జిల్లా సావల్లపురం మండలం కారు నుంచి గ్రామంలో 10 లక్షల విలువ చేసే మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా పథకంతో మద్యం అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని గ్రహించిన అధికారులు మద్యం డంపు చేస్తున్న ప్రదేశంలో కూడా దాడులు చేశారు. గోవా నుంచి అక్రమ మద్యాన్ని ఏపీకు తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. దాన్ని మేము అనుమానంపై సోదా చేస్తే మాకు సుమారుగా 10 బాక్సుల మద్యం దొరికింది. అది గోవా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నటువంటిది. ఆ తదుపరి మేము చేసినటువంటి విచారణలో ఆ సంబంధిత స్టాక్ మొత్తం అంతా కూడా ఈ నరసరావుపేట ఎక్సైజ్ డివిజన్లో వెనుకొండ పరిధిలో సావెల్లపురం మండలం కారుమంచి గ్రామంలో పెట్టినట్టు మాకు తెలిసింది. అక్కడి నుంచి మేము తదుపరి విచారణ నిమిత్తం ఇట్లా వచ్చాము. ఇక్కడ ఈ ఊరి బయట ఒక చిన్న పశువుల పాక లాంటిది, చిన్న మీరు చూస్తున్నటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి చిన్న రూమ్లో సుమారు గోవా రాష్ట్రానికి చెందినటువంటి ఒక 55 బాక్సుల మద్యము ప్లస్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంకు చెందిన అది ఒక్క బ్రాండే ఉందండి, ఓఏబి గోల్డ్ అడ్మిరల్ బ్రాంది, అదొక్కటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన, అది కూడా సుమారుగా 50 బాక్సులు ఉంది. రిమైనింగ్ అన్ని బ్రాండ్లు మ్యాన్సన్ హౌస్, బ్లెండర్ స్ప్రైడ్ ఇవన్నీ కూడా గోవా రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి అక్కడ రేట్లు తక్కువ అని చెప్పి ఇక్కడ అక్రమంగా ఆ మద్యాన్ని మన రాష్ట్రంలో అధిక లాభాలకు విక్రయించడం జరుగుతుంది. మాకు వచ్చినటువంటి సమాచారము ఈ మొత్తం సరుకు అంతా కూడా గోవా నుంచి ఒక లారీలో దిగుమతి చేసుకున్నారు. తదుపరి ఇంకా ఆ లారీని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అందరు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారండి? దీంట్లో ఈ రైడ్లో మొత్తం అంతా కూడా గుంటూరు 2 టౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మాధవి, 1 టౌన్ సిఐ జనార్దన్ రావు నా ఆధ్వర్యంలో, ఇక్కడ వినుకొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన తీసుకున్నాము, ఇక్కడ లోకల్ అసిస్టెంట్స్గా ఆయన వచ్చాడు, శ్రీనివాసరావు కూరాకుల శ్రీనివాసరావు. ఇది మా అసిస్టెంట్ కమిషనర్ గారు అడిషనల్ ఎస్పీ గారి నోటీస్లో పెట్టి ఈ విధంగా సీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మాకు ఉన్నటువంటిది కారుమంచి రామ అంటే అది ఊరు కాబట్టి కారుమంచి రామ అంటున్నారు. వేల్పూర్ అంటే ఇంకొక హనుమంతరావుని ఇంకొక అతను అరెస్ట్ చేయాలి మేము. అతను వేల్పూరే తెలుసు, హనుమంతరావు ఆ లారీ డ్రైవరు, ఇక్కడ డ్రైవర్ లారీ డ్రైవరు. ఇప్పుడు మన అదుపులో ఉన్న అతను పేరేం పేరు? ఎర్రమాసరామ మన అదుపులో కారులో పట్టుకున్న అతను కారులో. అవును, ఎర్రమాసరామ కారు మీ అదుపులో ఉన్నాడు. అవును, ఇంకా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంత ఉంటుంది సార్? సుమారుగా 10 లక్షలండి ఓన్లీ.